అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమలో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయింది ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ అడుగంటిపోయింది అట్లాగే సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తిగా పడకేశాయి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ప్రాజెక్టులే అడుగు ముందుకు పడకోకుండా ఆగిపోయిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాయలసీమ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాయలసీమకు ఏదో చేస్తానను న్యాయ రాజధాని పెడుతున్నాను రాయలసీమ అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఒక వితండవాదం ఒక తప్పుడు వాదాన్ని వైసీపీ నాయకులు తెర మీదకి తీసుకొచ్చి నాటకాలు ఆడుతూ ఉన్నారు ఈ రాజకీయ డ్రామాలకు ప్రజలే తెరదించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాయలసీమ అట్లాగే నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఈ ఐదు జిల్లాల్లోనూ దాదాపు పదిహేడు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఖర్చును చూస్తే చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదివేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో కేవలం రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు రాయలసీమ స్థితిని గతిని మార్చాలని శతాబ్దాల కరువు పీడన నుంచి రాయలసీమకు విముక్తి ప్రసాదించాలనే ఒక సంకల్పంతో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ప్రతిపాదించిన నివా కానీ గాలేరు నగరి కానీ ఆ ప్రాజెక్టుల పనులు మూడు సంవత్సరాలుగా పూర్తిగా నిలిచిపోయినాయి ఆ ప్రాజెక్టులకు సంబంధించి నేను వివరాలు చెప్తా ఉన్నా నివా ప్రాజెక్టు కర్నూలు అనంతపురము చిత్తూరు జిల్లాల లో అత్యంత కరువు పీడిత ప్రాంతాలకు వరప్రసాదిని లాంటి ఈ హంద్రీనివా ప్రాజెక్టుకు మేము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల రూ రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి మూడున్నర సంవత్సరాల కాలంలో కేవలం ఐదు వందల నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు ఇది కూడా పాత బిల్లులు చెల్లించేదానికి అట్లాగే ఏదైనా మిగతా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచరుకు సంబంధించిన ఖర్చులు మాత్రమే ఉంటాయి తప్ప పనులు ఎక్కడా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు హంద్రీనివా మొదటి దశ కింద రెండు వేల పదహారు కిలోమీటర్ల కాలువ వెడల్పు కోసం టే మూడు వేల రెండు వందల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలి మల్యాల నుంచి జీడిపల్లి దాకా ఈ కాలువను విస్తరించ విస్తరించాలని పదకొండు వందల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు అందులో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శాతం పనులు పూర్తయ్యాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అనంతపురానికి వచ్చాడు నేను ఈ జిల్లా మనవన్నీ ఈ జిల్లాలకు జీవనాధారంగా బాసిల్లబోయే నివాను నేను పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో చేస్తానన్నాడు మొదటి దశ కింద ఆరు వేల మూడు వేల వందల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను విస్తరిస్తానన్నాడు దానికోసం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెడతానన్నాడు హంద్రీనివా తొలి దశ రెండో దశ పనులు ఎప్పుడు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడంటే ఇది మేము చెప్తున్నది కాదు సమాచార చట్టు హక్ చట్టం ప్రకారం మేము పొందిన సమాచారం ఆధారంగా చెప్తున్నది హంద్రీనివ మొదటి దశ జూన్ ఇరవై నాటికి పూర్తి అవుతుందని హంద్రీనివా రెండవ దశ జూన్ ఇరవై ఒకటి నాటికి పూర్తవుతుందని కమ్యూనిటీ లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు యాభై వేల ఎకరాలకు బిందు సేద్యం ద్వారా దేశంలోనే ఒక గొప్ప ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి ఇస్తే పయ్యావల కేశవ్ గారి అభ్యర్థన మేరకు దాన్ని పూర్తి చేస్తాం జూన్ ఇరవై నాటికి అన్నారు మరి ఇప్పటిదాకా మనం ఇరవై రెండులో ఉన్నాం మరి ఇప్పటిదాకా అది అసలు పనే మొదలు పెట్టలే రెండు వేల ఇరవై జూన్ నాటికి పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు ఇరవై ఒకటి జూన్లో పూర్తి చేస్తామన్న హంద్రీనివా రెండో దశ పనులు ప్రారంభం కాలేదు మొదటి దశ జూన్ ఇరవై అన్నాడు ఇంతవరకు మొదలు పెట్టలేదు ఆ రోజు మేము ప్రారంభం చేసిన పనులను అర్ధాంతరంగా ఆపేసి ఇది కాదు ఇంకా ఇంకా వెడల్పు కావాలా ఆరు వేల మూడు వందల క్యూసెక్ల సామర్థ్యంతో తీసుకొస్తానని చెప్పి దశ నిర్మాణాన్ని ఆపేశాడు ఎక్కడ ఆగిపోయిన పనులు అక్కడే ఉన్నాయి అడుగు ముందుకు పడలేదు మూడున్నర సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది శూన్యం మరి అట్లాంటి హంద్రీనివా ప్రాజెక్టు విషయంలోనే నువ్వు ఇంత ద్రోహం చేస్తే రాయలసీమకు నువ్వు రాయలసీమను ఏ విధంగా ఉద్ధరిస్తావు జగన్ రెడ్డి అని అడుగుతావునా నేను అంద్రీనీవా పనులు చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏం చేయగలదు అట్లాగే గాలేరు నగరి గాలేరు నగరి కూడా అంతే మేము ఖర్చు చేసినంత డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేయలేదు మేము రెండు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కాలంలో గాలేరు నగరి ప్రాజెక్టు ఖర్చు చేస్తే ఇతను వచ్చినాక కేవలం ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేస్తాడు మరి ఎట్లా ఇవన్నీ పూర్తవుతాయి ఎప్పుడు పూర్తవుతాయి ఈ డబ్బులు నీకు అప్పులు చేయడానికి వచ్చిన శక్తి కానీ సామర్థ్యం కానీ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడానికి ఎందుకు రావడం లేదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉన్నాం అప్పులన్నీ ఎక్కడికి పోతాన్నాయో అర్థం కాకుండా ఉంది అత్యంత వెనుకబడిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతి పూర్తిగా మందగించింది ఈ ప్రధానమైన ప్రాజెక్టులే కాకుండా ఈరోజు మా జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనస్సుతో పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశారు అట్లాగే బైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు జలాలు ఇవ్వడానికి తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేశారు పనులు ప్రారంభం చేశాం దాదాపు పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల మేర కాలువ తవ్వాం కానీ ఆ రోజు ఆగిపోయిన పని మూడున్నర సంవత్సరాల్లో ఒక్క గంప మట్టి ఎత్తేయలేదు ఒక క్యూబిక్ మీటర్ కాలువ తవ్విన పాపాన పోలేదు మరి రాయలసీమకు ఎట్లా న్యాయం జరుగుతుంది రాయలసీమ భవిష్యత్తులో ఎట్లా బతుకుతుంది మీ తండ్రి రాజశేఖర రెడ్డి ఏమో ఆ రోజు కృష్ణా జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న రాయలసీమ తెలంగాణ ప్రాజెక్టులకు భవిష్యత్తులో నీటి హక్కులు కోరబోనని బ్రియేష్ కుమార్ ట్రిబ్యునల్కు లేఖ ఇచ్చి రాయలసీమ ప్రాజెక్టులకు మరణ శాసనం రాస్తే నువ్వేమో ఈరోజు పోతిరెడ్డిపాడ దగ్గర నేనేదో గొప్పగా పనులన్నీ చేస్తా విస్తరిస్తా కాలువలు విస్తరిస్తా పంప్హౌస్లు నిర్మాణం చేస్తా అని రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో రాయలసీమ ప్రజలకు రైతులకు నువ్వు తీరని ద్రోహం చేస్తున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి ఏదో నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాద పెడతాడంట నాలుగు వేల కోట్ల ఖర్చు పెట్టలేను నలభై మూడు వేల కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతావు మూడేళ్లలో నీ బతుకంతా కూడా వందల కోట్లలోనే ఉందే మరి ఎప్పుడు పూర్తి అవుతాయి ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే రాయలసీమకు నీళ్ళే రాకపోతే రాయలసీమలో సాగునీటి వనరుల అభివృద్ధి జరగకపోతే రాయలసీమ ప్రజలు రైతులు భవిష్యత్తులో ఏ విధంగా బతికి బట్టగట్టగలుగుతారు రాయలసీమలో వ్యవసాయం చేసుకోవడానికి ఏ రకమైన వసతులు ఉంటాయి సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తున్నాను ఈరోజు గడి కూడా శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ ఏదో జేఏసీలు పెడతాం అది ఇది అంటా ఉన్నారు ఏం ఏం చేయడానికి ఎవరి చేతిలో గడ్డి పీకడానికి నీ జేఏసీలు ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ అసమర్థత పైన ప్రజా సమస్యల పోరాటం చేయడానికి జేఏసీలను ఏర్పాటు చేసుకోవడం పరిపాటి ఆనవాయితీగా వస్తూ ఉంది కానీ అధికార పార్టీ స్పాన్సర్లు జేఏసీలను ఇప్పుడే చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పాలనలో అటు ఉత్తరాంధ్రలో కానీ ఇటు రాయలసీమలో కానీ కొంతమంది కుహనా మేధావులను అడ్డుపెట్టుకొని రాయలసీమ మేధావుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి బంట్రోతులను అడ్డుపెట్టుకొని రాయలసీమను సర్వనాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి జగన్ రెడ్డి అయినా పెద్దిరెడ్డి అయినా లేకపోతే శ్రీకాంత్ రెడ్డి అయినా ఏ రెడ్డి అయినా రాయలసీమ రైతులకు తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు వీళ్ళ పరిపాలనలో ఈరోజు రాయలసీమ పూర్తిగా వెనుకబడింది రాయలసీమకు ఏమాత్రము న్యాయం జరగడం లేదు కాబట్టే విద్యార్థులు రైతులు ప్రజలు బడుగు బలహీన వర్గాలు తీవ్రమైన బాధలు ఆవేదనలో ఉన్నారు ఎందుకు వీళ్ళందరూ ఈ రకంగా రాయలసీమకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఎందుకంటే రాయలసీమ కన్నా బెంగళూరులో హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి రాయలసీమ వైసీపీ నాయకుల ఆస్తులన్నీ కూడా చెన్నైలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఉన్నాయి వీళ్ళకి రాయలసీమ ప్రయోజనాలు పట్టవు ఎంతసేపు తెలంగాణ ప్రభుత్వంతో అంటగాగుదామా ఆడ కాంట్రాక్ట్లు తెచ్చుకుందామా కమిషన్లు పొందుదామా వేల కోట్ల రూపాయలు వెనకేసుకొచ్చుకుందామా అనే తప్ప రాయలసీమ ప్రయోజనాలు ఎవడికి పట్టడం లేదు రాయలసీమ రైతు బాధలు ఎవడి చెవికి ఎక్కడం లేదు వీళ్ళందరూ కూడా రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతా ఉన్నారు వైసీపీ నాయకులందరూ కూడా కాబట్టే ఈరోజు రాయలసీమ వెనుకబాటుతనానికి మూడున్నర సంవత్సరాలుగా రాయలసీమ అనుభవిస్తున్న వేదనకు బాధకు కారణం జగన్ రెడ్డి ఆ జగన్ రెడ్డి పాలనలో రాయలసీమ సర్వనాశనం అయిపోతా ఉంది కేవలం వీళ్ళేదో న్యాయ రాజధాని పేరు చెప్పో లేకపోతే మరొక పేరు చెప్పో రాయలసీమ గొంతుకు వస్తూ ఉన్నారు ఈ నయవంచకుల పాలన నుంచి రాయలసీమను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది రాయలసీమ ప్రజలారా అందరం కూడా మేల్కొందాం ఈ దుర్మార్గుల బారి నుంచి ఈ పాపాత్ముల చరణించి రాయలసీమను కాపాడుకొని మళ్ళా ఒక దార్శనికుడు రాయలసీమ మేలుగోరే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలవాల్సిన సమయం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పిలుపునిస్తా ఉన్నా అభ్యర్థిస్తా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి రాయలసీమ బాధనని నేను వాళ్ళందరికీ కూడా కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ద్రోహాలని మోసాలని నయవంచనను అడుగడుగున ఎండగడతాం ఆ రకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తాం రాయలసీమ మేలు కోరే మేధావులను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు చేసి ఈ దుర్మార్గుల పైన రాజు పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నా రాయలసీమ ప్రజలు కానీ రాయలసీమ రైతులు కానీ కోరుకుంటున్నది రాయలసీమకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు పుట్టి కావాలని రాయలసీమ రైతులకు బిందు తుంపర్ల సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వాలని స్ప్రింక్లర్లు అందజేయాలని తెలుగుదేశం పాలనా కాలంలో ఏవైతే రైతుకు పారితోషికాలు అందాయో సబ్సిడీలు అందాయో అవన్నీ రావాలని కోరుకుంటా ఉన్నారు రాయలసీమలో ఉండే బీసీలు కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ ఆయా కార్పొరేషన్ల ద్వారా మాకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి మాకు భూములు కొనుగోలు చేసి ఇవ్వాలి మాకు స్వయం ఉపాధి సౌకర్యాలు కల్పించాలి అట్లాంటి పథకాలను అమలు చేయాలని కోరుకుంటా ఉన్నారు కానీ అవేవీ చేయకోకుండా బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తూ మాతృభాషలో విద్యార్జన చేసే అవకాశం లేకుండా చేస్తూ పాటు వందల పాఠశాలలను మూసివేస్తూ అట్టడుగు స్థాయి నుంచి పునాదుల నుంచి బలహీన వర్గాలకు తీరనే అన్యాయం చేస్తూ ఉన్నాడు ఆ రకంగా భవిష్యత్తులో రాయలసీమలో పేదరికమే ఉండాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండకూడదు రైతులకు సాగునీటి సదుపాయాలు ఉండకూడదు తనేసే భిక్షం వల్లనో లేకపోతే మరో దాని వల్లనో బతికే పరాణ జీవులుగా రాయలసీమ వాసులను నిలబెట్టాలనే కుట్రతో జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ఈ దుర్నీతిని దుర్మార్గమైన పాలనను అడుగడుగున ఎండగడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ